నమస్తే వెల్కమ్ టు టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా యాక్టివ్గా ఉండే పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు ఆయన మొదటి పోస్టుగా ఆసక్తికర వీడియో షేర్ చేశారు చెప్పాలంటే తన సినిమా ప్రయాణాన్ని ఫోటోల రూపంలో చూపించారు తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు పనిచేసిన దర్శకులు నిర్మాతలు సంగీత దర్శకులు నటులతో కూడిన ఫోటోలు ఆ వీడియోలో ఉన్నాయి అలాగే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి నిన్నటి తరం టాప్ స్టార్స్తో ఆయన దిగిన ఫోటోలు పొందుపరిచారు ఈ తరం టాప్ స్టార్స్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్లు కలిసిన సందర్భాల ఫోటోలు కూడా ఉన్నాయి ఇతర పరిశ్రమలకు చెందిన టాప్ స్టార్స్ ని పవన్ కలిసిన ఫోటోలు ఉన్నాయి టాలీవుడ్ కమిడియన్స్ తో పాటు మరికొందరు నట్లతో పవన్ ఉన్న ఫోటోలు వీడియోలు జత చేశారు అయితే అలీతో దిగిన ఫోటో మాత్రం ఆయన పెట్టలేదు కాబట్టి అలీ మీద పవన్ కళ్యాణ్కి కోపం తగ్గలేదని ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పకనే చెప్పారని అర్థమవుతోంది గత ఏడాది అలీ కూతురు వివాహం జరిగింది హైదరాబాద్ లో పెళ్లి కాగా గుంటూరులో మరోసారి రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ రెండు కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు పవన్ విభేదాల కారణంగానే మీ అమ్మాయి పెళ్లికి రాలేదా అని అలీని అడిగితే ఆయన కొట్టిపారేశారు పెళ్లికి పిలవడానికి వెళ్ళినప్పుడు పవన్ నాతో ఆప్యాయంగా మాట్లాడారు పదిహేను నిమిషాలకు పైగా నాకు సమయం కేటాయించారు ఫ్లైట్ మిస్ కావడం వల్లనే పవన్ పెళ్లికి రాలేకపోయానని వివరణ ఇచ్చారు తాజా పరిణామంతో ఆయన అబద్ధం చెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అలీ వైసీపీ పార్టీలో చేరారు ఆ పార్టీ తరఫున ప్రచారము చేశారు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైన అలీ ప్రత్యర్థి పార్టీలో చేరడంతో ఫ్యాన్స్ హట్ అయ్యారు ఈ క్రమంలో పవన్ అలీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ కనిపించడం లేదు అదంతా రాజకీయాల వరకే మేము వ్యక్తిగతంగా మిత్రులమే అని అలీ చెబుతున్నా చేతుల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ మాత్రం మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ రకంగా అలీతో గొడవలు నిజమేనని తేల్చేశారనే కామెంట్లు వినపడుతున్నాయి